భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చంద్రుగొండ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. చంద్రుగొండ జూలూరుపాడు ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తరోకు చేపట్టారు. తమ గ్రామానికి డ్రైనేజ్ లేకపోవడంతో వర్షపు నీరంతా తమ ఇళ్లలోకి చేరుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న చంద్రుగొండ ఎస్ఐ సంఘటన స్థలానికి చేరుకుని గ్రామస్తులకు నచ్చజెప్పి రాస్తరోకు విరమింపజేశారు. మరోపక్క ఈ సమస్యపై స్పందించిన స్థానిక ఎమ్మెల్యే డ్రైనేజ్ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తయ్యే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో డ్రైనేజీ శంకుస్థాపన అని చెప్పారు. ఎన్నికల కోడ్ ఒక రోజు ముందు శాంక్షన్ చేశారు. అది క్యాన్సిల్ అయిన తర్వాత ఇప్పుడు శానక శాసనసభ్యులు జాల ఆదినారాయణ గారు శాంక్షన్ చేసి కూడా వచ్చిండు. గత ప్రభుత్వంలో ఉన్న కాంట్రాక్టర్లు ఇప్పుడు అధికార పార్టీలోకి వచ్చి గతంలో ఉన్న వాళ్ళకి విభేదాలు ఉండి దీనివల్ల కొద్ది ఎలిగేసినాయి. దీన్ని ఆపుచేయాలి. మా ఎమ్మెల్యే గారు జాల ఆదినారాయణ గారు 30 మీద కనపామని చంద్రగొండ ప్రజలకి చంద్రగొండ నాయకత్వానికి మా ఎమ్మెల్యే గారు చెప్పిండు. 37 మీద సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ ఇప్పుడు రెడీగా ఉన్నాడు చేయడానికి. వాళ్ళ వర్గ విభేదాలు కథలు పాత కథలు పెట్టుకొని ఈ ఊరిని నాశనం చేయాలని కొంతమంది కంకణం కట్టుకున్నారు. ఇది యథార్థం నిజం. గత ప్రభుత్వం